ఆలేరు ప్రజలు గతంలో కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ పాలన చూశారు. అందుకే ఈసారి ప్రజలు బీజేపీను భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆలేరు బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పాలనలో ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదని, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందువల్ల ఆలేరులో బీఆర్ఎస్ పోటీలోనే లేదని విమర్శించారు. చిన్న చిన్న పనులు చేసుకునే యువత పనులు పక్కన పెట్టి స్వచ్ఛందంగా ప్రచారంలో నా వెన్నంటి ఉంటున్నారని తెలిపారు. నేను గెలిస్తే ఉద్యోగాలు వస్తాయన్న ధీమాతో కమలదళం జన సైనికులు ఆహర్నిశలు నావెన్నంటే ఉంటున్నారని అన్నారు. 15,000 పైచిలకు భారీ మెజార్టీతో ఆలేరు ప్రజలు నన్ను గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. వారి ఆశలు వమ్ము చేయకుండా డబుల్ ఇంజన్ సర్కారుతో భారీ పరిశ్రమలు స్థాపించి వేలాది ఉద్యోగాలు, యువతకు ఉపాధి కల్పించి ఆలేరును అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తా అంటున్న ఆలేరు బీజేపీ అభ్యర్థి పాడాల శ్రీనివాస్తో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి రషీద్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో రసవత్తంగా పోరు కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని అంటున్నారు ప్రజలు. కారణం ఏంటి? బీజేపీకి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో అన్ననే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? ప్రచారం బాగా నడుస్తుంది. ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. మేము మా రాక కోసం ఎదురు చూస్తారు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈసారి కమలం పువ్వు గుర్తు కొట్టేసి గెలిపిద్దామన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో రెండు పర్యాయాలు కూడా గొంగిడి సున్నితని బుజాక్ స్కందాలపై వేసుకొని గెలిపించి విజయ తీరాలకు చేర్చారు. అదే ఈరోజు గొంగిడి సునీత గారు తమరిని పార్టీ నుంచి బహిష్కరింపజేసింది. దానికి ప్రతికారేచ్చగానే మీరు పోటీ చేస్తున్నారా? లేదు లేదు, అటువంటిది ఏం లేదు. నేను ఈ ఆలేరు నియోజకవర్గ వాసిని, విద్యాసంస్థలు నడుపుతా. నా స్టూడెంట్సే 20,000 మంది ఉంటారు. తెలంగాణ వస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేము కష్టపడి గెలిపించిన మా ఎమ్మెల్యేని ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించినాం అంతే తప్ప గొంగిడి సునీతతో నాకు ఎటువంటి విభేదాలు లేవు. నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతుంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని నేను అందులో జాయిన్ అయినా. అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా, నాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్టయితే ఇండస్ట్రీలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించాలనే ఆలోచనతోనే ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీతకు మీకు మధ్య పోటీనా, లేకుంటే బీర్లా ఐలేకు మీకు మధ్య పోటీనా? ఆలేరులో ఆబ్వియస్లీ గవర్నమెంట్కి అగెన్స్ట్ చాలా వేవ్ ఉంది. ఇప్పుడు ఓటు ప్రభుత్వానికి వేయాలన్న ఆలోచనలు ఎవరు లేరు కాబట్టి పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. మేమే గెలుస్తాం. ఆలేరు నియోజకవర్గంలో మీకు డబ్బుకు కొదవలేదు. ఆల్రెడీ మీరు వ్యాపారవేత్తగా స్టాండర్డ్ అయి ఉన్నారు. ఇవాళ మీరు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతుంది? ప్రజలు మీరు అనుకుంటారు డబ్బులతోనే రాజకీయాలు నడుస్తాయి అనుకుంటూ, చాలా తప్పు. ఇవాళ ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న యువత ఉందో వాళ్ళు సెలవులు పెట్టుకొని వచ్చి 10 రోజులు 15 రోజులు ఇవాళ నాతో వాలంటరీగా తిరుగుతున్నారు. వాళ్ళు ఈసారి మార్పు రావాలన్నా అది నీతోనే సాధ్యం. నువ్వు ఒక యువకునివి, విద్యావంతునివి, మా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాం మీరందరూ అని కష్టపడుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. మేము 10 నుంచి 15,000 మెజార్టీతోని ఆలేరు నియోజకవర్గంలో గెలవబోతున్నాం. ఆలేరు నియోజకవర్గంలో యువత ఓట్లు కీలకంగా కాబోతున్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వారి ఓటు బ్యాంకు 51% ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ 3 పార్టీలకు ప్రాతినిధ్యం వహించారు. 75 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా బీజేపీ ఇక్కడ గెలవబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్తో నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానని, యువతకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించి కూతవేటు దూరంలో, రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఆలేరును అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తానని అంటున్నారు.